హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే, నా పేరు వైష్ణవి. నేను యూకేలో స్టూడెంట్ హెల్ప్ఫుల్ వీడియోస్, ఇంకా ట్రావెల్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్ అన్ని వీడియోస్ తీస్తూ ఉంటాను. మీకు కనుక నా కాంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ లైక్, కామెంట్, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మీరు చేసే ఈ లైక్స్, కామెంట్స్ ఇవే నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. అండ్ మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అక్కడ నాకు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి మనం ఎలాంటి కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి యూకే రావడానికి. మనము చాలామందిని చూస్తాము, ఎయిదర్ వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారనో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ కోర్స్ తీసుకుంటున్నారనో, లేకపోతే రిలేటివ్స్ కోర్స్ సజెస్ట్ చేస్తున్నారనో, అట్లా మల్టిపుల్ ఐడియాస్ తోటి 10 మంది చెప్పింది విని కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి రావడమే ప్రయారిటీ అని చెప్పి తీసుకుంటూ ఉంటాము. కానీ అది చాలా రాంగ్ డెసిషన్. ఇక్కడ లైఫ్లో సక్సీడ్ కావాలి అంటే మాత్రం మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని మీరు చూస్ చేసుకొని దాంట్లో మీరు బాగా స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటే తప్ప మీరు సక్సీడ్ అనేది కాలేరు యూకేలో. బికాజ్ యూకే అనేది డిఫరెంట్ యుఎస్తో కంపేర్ చేసుకుంటే అండ్ కెనడాతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ జాబ్స్ తెచ్చుకొని స్కిల్డ్ వర్కర్కి కన్వర్ట్ అవ్వడం అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని చెప్తున్నాను, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ అనేది మాత్రం చూస్ చేసుకోవద్దు. కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లాభం కోసం వాళ్ళకి ఏదైతే యూనివర్సిటీ తోటి టైఅప్స్ ఉంటాయో ఆ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ని మీ మీద రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ ఇది బాగుంటుంది ఇది తీసుకోండి అంటే మాత్రం మీ రీసెర్చ్ మీరు చేసి కంపల్సరీ ఇది ఇది నాకు ఇది చేస్తే నేను కంపల్సరీ నాకు జాబ్ వస్తుంది, నేను సర్టెన్ స్కిల్స్ నేను డెవలప్ చేసుకోగలను అనుకుంటే మాత్రమే తీసుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పారని మాత్రం గుడ్డిగా ముందుకెళ్ళొద్దు. యూనివర్సిటీ విషయంలో కూడా అంతే. కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు కదా అని ఏ యూనివర్సిటీ వస్తే ఆ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసేసి ఇక్కడికి వచ్చేద్దామని మాత్రం అనుకోవద్దు. అది మాత్రం చాలా రాంగ్ డెసిషన్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. నేను ఫస్ట్ టైము ఈ యూకే వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసింది 2019లో స్టార్ట్ చేసాము. 2020 జాన్ ఇంటేక్కి రావడానికి అప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు మాకు చాలా చీటింగ్ చేశారు. మాకు చెప్పకుండా నేను కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసి కొన్ని కోర్సెస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించాను, ఈ కాలేజెస్లో ఈ కోర్సెస్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను అని చెప్పి. వాళ్ళు అవి కాకుండా వేరే కాలేజెస్ నన్ను అడగకుండా వేరే కాలేజెస్ అప్లై చేసేసి మీకు ఇది వచ్చింది సో మీరు జాయిన్ అయితే అవ్వండి లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడారన్నమాట. అదైతే కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. బికాజ్ నాది ఫార్మసీ బ్యాక్గ్రౌండ్. సో ఫార్మసీ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇక్కడ నేను ఆల్రెడీ ఇండియాలో మాస్టర్స్ చేశాను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్లో, ఎం ఫార్మసీ చేశాను. సో అలాంటప్పుడు మళ్ళీ సెకండ్ మాస్టర్స్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు నాకు కొంచెం ఐడియా ఉంటుంది. నేను ఆల్రెడీ మాస్టర్స్ చేశాను కాబట్టి నాకు ఇదైతే కరెక్ట్ ఇదైతే రాంగ్, ప్రీవియస్గా నేను చేసిన మిస్టేక్స్ అనేది రిపీట్ కాకుండా నేను ఒక వేరే డిఫరెంట్ ఫీల్డ్లోకి చేంజ్ అవ్వడానికి వేరే సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ నేను చదివిన సబ్జెక్ట్ని మళ్ళీ చదవమని చెప్పి అదే కోర్సెస్కి అప్లై చేస్తే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇక్కడ మనము 15 lakhs 16 lakhs ఫీజు కట్టి మళ్ళీ అవే కోర్సెస్ చదివి ఫ్యూచర్ ఏం లేకుండా ఉంటే వేస్ట్ కదా. సో అందుకని నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనేది షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ఆన్ డిమాండ్ కోర్సెస్ ఏంటి? లైక్ ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చేస్తాము, ఇంజనీరింగ్ చేసిన తర్వాత అందరూ ఏంటి ఇంజనీరింగ్లో ఏం చదవరు, తర్వాత ఇంజనీరింగ్ అయిపోయినాక బయటకు వచ్చి కోర్సెస్ తీసుకుంటారు కదా అమీర్పేటలో, లైక్ జావా కానీ పైథాన్ కానీ ఇలా నేర్చుకుని దాని మీద జాబ్ అనేది కొడుతుంటారన్నమాట. సో అలాగే మనకి ఇక్కడ యూకేకి వచ్చినప్పుడు అలా కాకుండా మనం తీసుకునే కోర్స్లోనే మనం స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకునేటట్టు అలాంటి మాడ్యూల్స్ ఉన్న కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని అలాంటి కాలేజెస్, మంచి కాలేజెస్లో కోర్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇంజనీరింగ్ అంటే కొంతమందికి ఇంజనీరింగ్ చేస్తారు కాకపోతే వాళ్ళు చదివిన సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ కానీ సివిల్ కానీ ఏదో చదువుంటారు కానీ వాళ్ళు చదివింది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు. సో అనవసరంగా ఇది చేశానే అని అనుకున్నప్పుడు మాస్టర్స్లో చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఏదైతే సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని మాస్టర్స్లో పర్స్యూ చేసుకుంటే సో మీకు అడిషనల్ స్కిల్స్ అనేవి కూడా యాడ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
మీరు అలా స్ట్రీమ్ కంప్లీట్గా రిలెవెంట్, కొన్నిసార్లు కొంచెం రిలెవెంట్ ఉన్న స్ట్రీమ్ ఉంటాయి, అసలు కంప్లీట్లీ ఇర్రెలవెంట్ మీరు ప్రీవియస్గా చదివిన దానికి సంబంధం లేని స్ట్రీమ్స్ ఉంటాయి. అలా చేంజ్ అయ్యేటప్పుడు మీరు ఒకసారి కోర్స్ మాడ్యూల్లోకి వెళ్ళి, మాడ్యూల్స్లో మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సబ్జెక్ట్స్లో మీకు ప్రతి వీక్ ఏమేమి టీచ్ చేస్తారు ఆ సబ్జెక్ట్లో అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకొని స్ట్రీమ్ చేంజ్ అయితే మీరు ఆ స్కిల్స్ అనేవి చదవగలరా లేదా, ఆ నాలెడ్జ్ అనేది మీరు గ్రాస్ప్ చేసుకోగలరా లేదా, అది ఒకసారి కంపల్సరీ ఆలోచించుకోండి మీరు ముందే కోర్సు డిసైడ్ చేసుకునే ముందు. ఎందుకంటే నేను చెప్పాను కదా నాది ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అని, ఇప్పుడు నేను యూకేలో చేస్తున్న కోర్స్ వచ్చేసి బయో ఇన్ఫర్మాటిక్స్. సో ఇదేంటంటే లైక్ కోడింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సైన్స్ బ్యాక్గ్రౌండ్, రెండు కలిపి ఉంటుందన్నమాట. బికాస్ నాకు ఆల్వేస్ ఒక రిగ్రెట్ ఉండింది, అనవసరంగా బైపీసీ తీసుకున్నాను, ఎంపీసీ తీసుకుని ఉంటే బాగుండేది కదా అని చాలా ఇయర్స్ రిగ్రెట్ అనమాట. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ 90% టెన్త్ అయిపోయినాక 90% ఎంపీసీకి వెళ్తారు, 10% ఆర్ 5% బైపీసీ తీసుకుంటారు. ఆ 5%లో నేను ఎందుకున్నానా అని లైక్ ఐ వాజ్ నాట్ క్లియర్ ఎట్ దాట్ టైం, ఇట్లా కెరియర్ ఆప్షన్స్ ఇలా ఉంటాయి, ఇలా చూస్ చేసుకోవచ్చు అని. అప్పుడు యావరేజ్ చదివే స్టూడెంట్స్ కూడా ఎంపీసీ తీసుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసి బాగా మంచి మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను బైపీసీ తీసుకొని అటు మెడిసిన్ సీట్ రాక ఫార్మసీకి డిసైడ్ అయ్యాను. బట్ ఐ రిగ్రెట్ ఇట్, ఎందుకంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అనవసరంగా టైం వేస్ట్ అయింది, అండ్ కెరియర్ అనేది చాలా చేంజెస్ అయ్యాయి, సంబంధం లేని జాబ్స్ చేశాను. దానివల్ల ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఎంఎస్సీకి ఇంత మనీ ఖర్చు పెడుతున్నాం కాబట్టి, ఇక్కడ వచ్చినాం కాబట్టి కంపల్సరీ నేను మళ్ళీ సాధించాలి, అచీవ్ చేయాలని చెప్పి నేను ఈ కోర్స్ చూస్ చేసుకున్నాను. బికాస్ ఇందులో అలాగనే నా కంప్లీట్లీ నేను నా బ్యాక్గ్రౌండ్ నుంచి డిఫరెంట్గా వెళ్తలేను, బికాస్ సైన్స్ ఉంటుంది ఇందులో, జీనోమిక్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం కోడింగ్ పార్ట్, ఐటీ సైడ్ వెళ్ళే రిలెవెన్సీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఆ రిగ్రెట్ని పోగొట్టుకోవడానికి రెండు కంబైన్ చేసి ఉన్న సబ్జెక్ట్స్ ఉంటే ఫ్యూచర్లో నాకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి బాగుంటాయని నేను సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. సో మీ థింకింగ్ అనేది కూడా అలాగా ప్రోగ్రెసివ్గా అయిపోయింది ఏదో అయిపోయింది, ప్రీవియస్గా మీరు చదివింది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక క్లారిటీ అనేది ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే టైం వేస్ట్ అనేది వి కాంట్ గెట్ ద టైం బ్యాక్ అంటారు కదా. సో 6 ఇయర్స్ నేను ఫార్మసీ ఎందుకు చేశానో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. సో అలాగా మీరు రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే కోర్స్ సెలెక్షన్ అనేది క్రిటికల్ అన్నమాట, రేపు ఫ్యూచర్లో మీ జాబ్స్ కానీ దానికి కానీ. అండ్ ఆల్సో ఇంకో రీజన్ నేను ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ యూకేలో మనకి షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ అని ఉంది. అంటే యూకేలో ఆ జాబ్స్కి షార్టేజ్ ఉంది. సో మేము వేరే వాళ్ళకి కూడా లైక్ స్పాన్సర్షిప్, టైర్ టు స్పాన్సర్షిప్, స్కిల్డ్ వర్కర్ స్పాన్సర్షిప్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే లైక్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్, ఐటీ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ అలా ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఈ బయోఇన్ఫర్మాటిక్స్ సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్స్లో అయితే ఈ బయోఇన్ఫర్మాటిక్స్ సబ్జెక్ట్ అది కూడా ఉందన్నమాట దాంట్లో. ఇంకా లైక్ సీనియర్ కేర్ హోమ్లో వర్క్ చేసే వాళ్ళకి ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, షార్టేజ్ లిస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అనేది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటి షార్టేజ్ లిస్ట్ ఆక్యుపేషన్ ఉన్న సబ్జెక్ట్స్ని మీరు చూస్ చేసుకుంటే రేపు మీకు స్పాన్సర్షిప్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందరూ గుంపుగా ఎంబీఏ చేయడం అది మంచి కోర్స్ కాదని కాదు నా ఉద్దేశము, బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆ కోర్సెస్లో రేపు మీకు కాంపిటీషన్ కూడా ఎక్కువ అని, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో కోర్సెస్ చూస్ చేసుకునేటప్పుడు చాలా వైజ్గా చూస్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే వన్స్ మీరు కోర్సు సెలెక్ట్ చేసుకున్నాక ఆ కోర్సెస్ మీద జాబ్స్ ఎలా ఉన్నాయి, లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, లింక్డ్ఇన్లో మంచి ప్రొఫైల్ సెటప్ చేసుకోండి. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ సెటప్ చేసుకున్నాక అక్కడ మీరు జాబ్స్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది లింక్డ్ఇన్లో, యాప్లో కానీ సిస్టంలో కానీ మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ అని టైప్ చేసి యూకేలో ఏ కంపెనీస్ ఉన్నాయి, జాబ్స్ ఎలా ఉన్నాయి, సాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఓకే సఫిషియెంట్ జాబ్స్ ఉన్నాయి, ఓకే ఈ కోర్సు ఈ కెరియర్ పాత్ర నేను చూస్ చేసుకోవచ్చు అనే ఒక కంప్లీట్ క్లారిటీ ఉంటేనే ఆ కోర్స్ చూస్ చేసుకోండి. ఇంకోటి లింక్డ్ఇన్లోనే
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంది, మెకానికల్ ఇంజనీరింగ్ అని కొట్టి అక్కడ కింద పీపుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ లైక్ అందులో వస్తారనమాట. దాంట్లో వాళ్ళ ప్రొఫైల్స్కి వెళ్ళండి, వాళ్ళ ప్రొఫైల్స్కి వెళ్ళి కింద డిస్క్రిప్షన్స్లో వాళ్ళు ఏమేం కోర్స్ చేశారు, లైక్ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ దర్ కెరియర్, మా వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఏ కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు యూకేలో. సో అలాగా కొంతమంది ప్రొఫైల్స్ మీకు చూస్తే మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు, ఓకే నాకు ఈ కోర్స్ తీసుకుంటే నేను ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవి నేర్చుకుంటే నాకు జాబ్ గ్యారంటీ ఉంటుంది, రెజ్యూమ్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పర్టికులర్ జాబ్కి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మ్యాక్సిమం లింక్డ్ఇన్లోనే దొరుకుతూ ఉంటాయి. యూకేలో అయితే నాకు తెలిసి మ్యాక్సిమం లింక్డ్ఇన్నే, ఎందుకంటే మా హస్బెండ్కి అయితే కృష్ణాకి టూ జాబ్ ఇప్పుడు తన సెకండ్ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ ఫోర్డ్లో. సో ఫస్ట్ టూ జాబ్స్ తనకి లింక్డ్ఇన్ త్రూనే వచ్చినాయి అనమాట. సో రోజు ఇంకా లింక్డ్ఇన్లో కూర్చొని అప్లై చేస్తూ ఉండాలి. తన జాబ్ జర్నీ కూడా నేను సపరేట్ వీడియోలో మీకు తీస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. సో అలాగా లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి గ్లాస్ డోర్, ఈ టూ వెబ్సైట్స్లో మీరు జాబ్స్ అనేది సెర్చ్ చేసుకొని ఇక్కడ యూకేలో మార్కెట్ ఎలా ఉంది, ఏ జాబ్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, అలా మీరు అంత కోర్స్ అంతా అయిపోయినాక నేను రీసెర్చ్ చేస్తానంటే కుదరదు. కోర్స్ ముందే తీసుకునే ముందే మీరు కంప్లీట్ రీసెర్చ్ చేసి అప్పుడే మీరు ఆ కోర్స్ అనేది ముందుకెళ్ళాలి. ఎందుకంటే వంత అంతా అయిపోయినాక డబ్బులు వేస్ట్ చేసుకొని ఎనర్జీ వేస్ట్ చేసుకొని, ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటాం కదా ఫీజు కట్టుకోవడానికి, ఆ పార్ట్ టైం జాబ్స్ చేసిన ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, టైం వేస్ట్. వన్స్ మనం ఒకవేళ అలా ఎవరికి రావద్దు సిచ్యువేషన్, అంత ఫీజు కట్టి మనము పిహెచ్డబ్ల్యూ వచ్చినాక మళ్ళీ జాబ్స్ అప్లై చేసుకోలేకపోతే, జాబ్స్ రాకపోతే మళ్ళీ మనం ఇండియా వెళ్ళాల్సిన సిచ్యువేషన్, అసలు ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ ఉంటుంది. మళ్ళీ మనం లైఫ్ని జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో కంపల్సరీ మీరు ఈ రీసెర్చ్ అంతా ముందే చేసుకుంటే మీకు ఈ కష్టాలన్నీ తప్ప. ఫస్ట్ మీరు ఒకటి డిసైడ్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఓన్లీ ఈ నాలుగేళ్ళు స్టడీ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ అండ్ రిమైనింగ్ పిహెచ్డబ్ల్యూ టూ ఇయర్స్, ఈ టైం పీరియడ్లో మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే చదువుకొని మళ్ళీ ఇండియాకి రిటర్న్ వెళ్దాం అనుకుంటున్నారా, పార్ట్ టైం జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, ఈ మూడు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మీకు కరెక్ట్ సూట్ అవుతుంది అనే దాన్ని బట్టే మీకు అర్థమైపోద్ది ఇక్కడ ఎలా సర్వైవ్ కావాలి, ఎలా సక్సెస్ కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకోండి. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఎంతో కొంత మీ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి ఫీజు విషయంలో నేను చెప్పేది. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్న ప్రకారం చాలామంది వచ్చే ముందు పేరెంట్స్కి మీరేం కంగారు పడద్దు, ఫీజు మొత్తం నేనే కట్టుకుంటానని చెప్పి వచ్చి ఇక్కడ స్టడీస్ని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ అలా ఆ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటారు, ఫీజు కట్టుకుంటారు, ఓకే. మీరు ఫీజు ఎందుకు కడుతున్నారు, చదువుకోవడానికి కదా, జాబ్ తెచ్చుకోవడానికి కదా, మీకు చదువుకోవడానికి జాబ్ తెచ్చుకోవడానికి టైం లేనప్పుడు వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ డూయింగ్ ద పార్ట్ టైం జాబ్స్ అండ్ పేయింగ్ ద ఫీజ్. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇక్కడ వచ్చినప్పుడు పార్ట్ టైం జాబ్ సర్వైవల్ కోసం మాత్రమే, ఇంకా అది కంప్లీట్గా ఇంకా నేను పార్ట్ టైం జాబ్ చేసి తెగ సంపాదించేసి ఫీజు మొత్తం కట్టేసుకొని అలా అంటే మీరు ఏదో అదన్నా చేయాలి, లేకపోతే చదువుకొని జాబ్ తెచ్చుకునే కాన్సన్ట్రేషన్లో అన్నా ఉండాలి. ఇలా బ్లంట్గా చెప్తున్నానని కొంతమందికి నచ్చదు, బట్ ఇక్కడ రియాలిటీ అదే అనమాట, ఇక్కడ స్టూడెంట్స్ చేసే రియాలిటీ అదే. ఏదో మీరు చదువుకొని జాబ్ ఓరియంటెడ్గా చదువుకుంటే మీరు లైఫ్లో సక్సీడ్ అవుతారు. పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికే వచ్చాను, పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికే వచ్చానంటే అది మీరు ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతారు. అది ఒక సిస్టర్గా మీకు చెప్తున్నాను, అర్థం చేసుకొని మంచి కోర్స్ చూస్ చేసుకొని యూకేకి వస్తారని అనుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. కంపల్సరీ రైట్ మైండ్ తోటి సజెషన్స్ కరెక్ట్ పీపుల్ దగ్గర సజెషన్ తీసుకోండి, ఎవరు పడితే వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పింది కూడా నా ఎక్స్పీరియన్స్ ప్రకారము థింకింగ్ ఎలా ఉండింది నేను కోర్స్ తీసుకునేటప్పుడు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ థింకింగ్ కూడా ఒక ఫ్యూచర్ ఓరియంటెడ్ థింకింగ్ ఉంటే బెటర్గా ఉంటుంది. సో అందరూ తప్పనిసరిగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత కొన్ని ఇన్పుట్స్ అయితే, నాకు తెలిసిన ఇన్పుట్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. కంపల్సరీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, అండ్ కింద ఒక బెల్ ఐకన్ ఉంటుంది
అది క్లిక్ చేయండి. సో దట్ నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.